శ్రీకాళహస్తి అంటే తక్కువ గుర్తొచ్చేది కాళహస్తీశ్వరుని ఆలయం. అక్కడికి వెళ్లిన వారు మర్చిపోలేనిది మరొకటి ఉంది, అదే పాలకోవా. కాళహస్తి కోవా ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇంతకీ ఏమా రుచి, ఏంటి దాని ప్రత్యేకత? ఆధ్యాత్మిక ఆరామంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి రుచికరమైన పాలకోవాకు పెట్టింది పేరు. కాళహస్తి కోవాకు 5 దశాబ్దాల చరిత్ర ఉంది. కల్తీలేని పాలకోవా ఇక్కడ తయారవుతుంది. పరిసర ప్రాంతాల పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో ఈ పాలకోవా తయారు చేస్తారు. పాలు వేడి చేయడానికి, పంచదార పాకం పట్టడానికి వేరుశనగ పొట్టు ఉపయోగిస్తారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. వేరుశనగ పొట్టు వాడటం వల్ల తగిన స్థాయి ఉష్ణోగ్రతలు పాలకోవాకు అదనపు రుచి తెస్తాయనే అభిప్రాయం ఉంది. అందుకే అధునాతన యంత్ర సామగ్రి అందుబాటులోకొచ్చిన దశాబ్దాల నాటి సాధారణ పద్ధతిలోనే తయారు చేస్తున్నారు. '1974లో ఏర్పాటైన శ్రీకాళహస్తి పాల సహకార సంఘం శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల రైతుల నుంచి గేదె పాలు సేకరిస్తోంది. అందులో రోజు 1000 లీటర్ల పాలను కోవా, ఐస్ క్రీం, బాసుందీ తయారీకి వినియోగిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే పాలకోవాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో మంచి డిమాండ్ ఉంది. పొద్దున్నే 500 లీటర్ నుంచి 600 లీటర్ వరకు లోపు తయారు చేస్తాము. తర్వాత సాయంత్రం వచ్చి 250 నుంచి 300 లీటర్ సాయంత్రం తయారు చేస్తాము. సరఫరాదారులకి పూర్తిగా వాళ్ళకి ఒక్కొక్కప్పుడు సరఫరా చేసి అందిలేని పరిస్థితి కూడా ఉంటుంది. క్వాలిటీ విషయంలో మేము ఎక్కడ రాజీపడేది ఉండదు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారులకి చక్కనేటటువంటి పాలకోవాని సరఫరా చేసేదానికి మేము వెళ్ళ ముందుగా ఉంటున్నాము. మన కోవా డిమాండ్ చాలా హెవీగా ఉంది. ఈ డిమాండ్ కోసం ఇప్పుడు మనం కొత్తగా బిల్డింగ్ కడుతూ ఇంకా అదనంగా ప్రొడక్షన్ పెంచడానికి ప్రయత్నిస్తున్నాము. పైగా మన స్టాల్స్ను చెన్నై నందు కానీ, తిరుపతి తిరుమల నందు కానీ బ్రాంచ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నాము. పాలకోవా వ్యాపారాన్ని విస్తరించడానికి శ్రీకాళహస్తి పాల సహకార సంఘం ప్రణాళికలు రచిస్తోంది.